ఆర్టీసీ వాళ్ళు ఆదిదేవుడిగా మొదటి పూజగా వారు ఈ సమ్మెకు దిగడం. ప్రభుత్వ దమనకాండ, ఓటీసీ కార్మికులపై పోలీసులు నశించాలి, ట్యాంక్ బండ్పై పోలీసులు నశించాలి, ట్యాంక్ బండ్పై పోలీసులు నశించాలి, కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత, పోలీసుల చులు, ట్యాంక్ బండ్పై పోలీసుల చులు, కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత. ఈ రోజు ఆర్టీసీ సమ్మె జరగబట్టి 37వ రోజుకి వచ్చింది. సారు మరి నిద్రపోతుండా ఏం చేస్తుంటా ఆయనకు అర్థమైతే లేదు. అయ్యా నేను అడుగుతున్న కేసీఆర్ గారు, మా ఆడవాళ్ళ చీర గుంజిండు, నీ బిడ్డ చీర గుంజితే ఊరుకుంటారా మీరు? మీ ఇప్పుడు మా అన్నయ్యలా కాలు ఇరగొట్టిండు, నీ కొడుకు ఇరగొడితే ఊరుకుంటావా చెప్పు? ఇది నీకు న్యాయమేనా? మీ ఆడపిల్ల ఒకటి, మేము ఆడపిల్ల ఒకటా? మీ కవిత ఎట్లనో మేము అట్లనే. మా ఆడపిల్లది ముక్కు నుండి బ్లడ్ గారి చనిపోతుంది, మరి ఇప్పుడు నీ దానికి బదులు నీ బిడ్డ ప్రాణం తీస్తావా చెప్పు? అది కరెక్ట్ కాదయ్యా. నీ మేమేమన్నాడా? మేము మార్చి మిలియన్కి పోయింది దేనికయ్యా? ఓట్లు వంచడానికా? నోట్లు వంచి ఓట్లు అడగడానికి వేయడం అనుకుంటున్నావా? మా బాధ చెప్పుకోవడానికి వేయడం? నీకు దమ్ము ధైర్యం ఉంటే ఎందుకయ్యా మమ్మల్ని అడ్డుకుంటావు? మీ మాట్లాడే విషయాలు మా బాధను మంచిగా విను, ప్రశాంతంగా విను. వాళ్ళు కరెక్ట్ మాట్లాడుతుండ్రా, అబద్ధం మాట్లాడుతుండ్రా అని విను. ఇది కరెక్ట్ కాదు, మీకు న్యాయం కాదు. ఆడవాళ్ళ ఊసలు అసలు నీకు తలుగుతుంది, తలుగుతలేదేమో అనుకుంటున్నావు కానీ గట్టిగా తలుగుతుంది, గట్టిగా తలిగి నశిస్తావు నువ్వు. ఆడవాళ్ళ ఉసురు ఉత్తగా పోదు, ఆర్టీసీ వాళ్ళ ఉసురు అయితే అస్సలు ఉత్తగా పోదు. మా ఆర్టీసీ వాళ్ళ బాధన నీకు ఎట్లా చేరాలయ్యా? అమ్మా కేసీఆర్ భార్య గారు తల్లి, నిన్న మా చెల్లె చీర గుంజిరు, నీ బిడ్డ చీర గుంజితే ఊరుకుంటావానమ్మా? నువ్వు ఒకసారి చెప్పు, సారుకు చెప్పు. ఆడవాళ్ళను దేవతలు వాళ్ళు రక్షించి దెమ్మములను కాపాడిన రోజులు ఇవి. నీ సారు కూడా దేవుడు అనుకున్నాము, మమ్మలను బజారు పాలు చేస్తుండు, మా మానాలు ప్రాణాలు చెప్పుకో దగ్గర కొట్టిండు మమ్మలను. మేము ఏం చెప్పాలి, ఎట్లా చెప్పాలి, ఎట్లా ముఖం పెట్టుకొని బతకాలి? మా పిల్లలకు మేము దక్కమా? మా పిల్లలు మమ్మల్ని చూసుకోరా? మాకు మొత్తం నశించింది, చనిపోయే పరిస్థితులకు వచ్చినాము. అయ్యా సారు గారు, నువ్వు చర్చలకు రా, నీకు భయం ఏందయ్యా? చర్చలకు వచ్చి ఏదో ఒకటి చెప్పు. చెప్పడానికి ఎందుకు నువ్వు ఇంత సిగ్గుగా ఇది చేస్తున్నావు? అహంకారం ఎందుకు నీకు అంత? ఆడవాళ్ళతో ఎవరు పెట్టుకున్నా పైకి పోలేదు, నువ్వు కూడా ఓవిగా ఆడవాళ్ళ మాట విను. మమ్మలను మరి మీ దగ్గరికి రమ్మంటావా చెప్పు. మా బాధలు చూడు సారు, మీ మాట్లాడే V6 వాళ్ళు కరెక్ట్ చెప్తే వాళ్ళను కూడా దౌర్జన్యం ఏం చేస్తున్నావు? నీకు లంగలంగలి దోస్తులు అవుతారు, నీకు లంగలంగలి నీకు చుట్టుపక్కల ఉంటారు. నీది నిజాయితీ నీ దగ్గర లేదు, నీ ఉన్నోళ్ళు కూడా లంగలే, నీ మంత్రులు లంగలే, నువ్వు లంగవే, నీ బిడ్డ లంగలే, నీ కొడుకు లంగవే, నీ రాజకీయమే లంగవే, ప్రభుత్వమే లంగతారు అని చెప్తున్నావు కానీ అది కరెక్ట్ కాదు సారు. మా బాధ అర్థం చేసుకో, మా బాధను అర్థం చేసుకో సారు. మమ్మల్ని దగ్గర తీసారు, మమ్మల్ని ఆర్టీ ప్రభుత్వంలో విలీనం చేశారు. మా బాధను అర్థం చేసుకోండి సారు, మాకు శక్తి నశించిపోతుంది సారు. మా పిల్లలు మేము తిందామంటే ఇప్పుడు వంటకు దేని కూడా లేవు సారు, రోడ్డున వడ్డం సారు, తినడానికి తిండి లేవు, మందులు లేవు. ఇప్పుడు టాబ్లెట్లు అయిపోయినాయి సారు, నీ మందు గోళ్ళు తెచ్చుకుందామన్న నాకు లేవు సార్. ఏం చేయాలి సార్? ఎవరిని అడగాలి? బిచ్చవాడుకో అన్నా సారు చెప్పు సారు. మా జీతాలు కూడా ఎందుకు ఇస్తలేవు సారు? నాకు బాధ అవుతుంది సార్. ఇప్పుడు బీపీ గోళీ, షుగర్ గోళీ ఇవన్నీ వేసుకొని బతుకుతున్నా సార్ మేము. మేమేం ఆరోగ్యంగా లేం సారు, ఆలోచించండి సారు. మాకు జీతాలు కూడా ఇవ్వలేదు సారు, మనల్ని ఈ రకంగా వేస్తున్నావు సార్, ఆలోచించు సారు. ఈ రోజు వరకు 30 రోజుల సమ్మె చేయడం జరుగుతుంది. సమ్మెలో ఉండి నిన్న సమ్మెలో భాగంగా మిలీనియం మార్చ్ అని చెప్పి ట్యాంక్ బండ్ ముట్టడి కార్యక్రమానికి వెళ్ళినాం. ట్యాంక్ బండ్ ముట్టడి కార్యక్రమం చేయడానికి వెళ్తే పోలీసులు చేసినటువంటి అమానుష్యం, అకృత్యాలు, దహనకాండ ఎంత ఘోరంగా అంటే దొరికిన వారిని దొరికినట్టుగా కొట్టిండ్రు. మరి ఈ ఆర్టీసీ కార్మికులు అంటే ఏమన్నా తీవ్రవాదులా, ఉగ్రవాదులా వీరేమన్నా? మరి మిలీ ట్యాంక్ బండ్ దగ్గరికి వెళితే జరిగినటువంటి నష్టం ఏంటిది ప్రభుత్వానికి? మరి ఇకనైనా నువ్వు మేల్కొని ఆర్టీసీ కార్మికులు చేసినటువంటి వీటి సమ్మెలో పోయినటువంటి డిమాండ్స్ ఏంటి? వీటిని సామరస్యంగా కూర్చొని ఇందులో ఏవి సాధ్యపడతాయి, ఏవి సాధ్యపడది, దీంట్లో ఎంత మేరకు అవకాశాలు ఉన్నది, ఆర్థిక పరమైన అంశాలు ఏంటిది, ఆర్థిక పరంగాని అంశాలు ఏంటి అని చర్చించి పరిష్కరించడానికి నీకు ఉన్నటువంటి ఇబ్బంది ఏంటిది? నిన్న మొత్తం దౌర్జన్యం చేసినటువంటి పోలీస్ సిబ్బంది అందరి మీద తగు కఠిన చర్యలు తీసుకోవాలి. దీని మీద మేము మానవ హక్కుల కమిషన్ కానీ, దాన్ని మేము హైకోర్టుకు సుమోటో పిటిషన్ కూడా వేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం.
మహిళా వాళ్ళను మహిళా పోలీసులు అరెస్ట్ చేయాలని నిబంధనలు ఉన్నాయి, కానీ ఆ నిబంధనలు ఎక్కడ లేవు. అంటే తెలంగాణలో మనకు నిబంధనలు అనేది పనిచేయాలని దీనివల్ల అర్థమవుతుంది. కాబట్టి ఇకనైనా మీరు సీఎం గారు మన నలుగురు ఐఏఎస్ ఆఫీసర్ కోర్టు ముందు కూడా నిల్చొని వాళ్ళు తప్పుడు అఫిడవిట్లతో వారు ఇబ్బందుల పాలవుతుండ్రు. సరైన అఫిడవిట్లు వేసి ఆర్థిక పరిస్థితులని తెలియజేస్తూ ఈ సమ్మెకు పరిష్కారం చూపవలసిందిగా జగిత్యాల ఆర్టీసీ జేఏసీ తరఫున మేము కోరుతున్నాము.